పంజాబ్ లో అధికార కాంగ్రెస్ రాజకీయాలు కొన్ని రోజులుగా హాట్ టాపిక్ గా మారాయి. ఎన్నికల వేళ కెప్టెన్ సిద్ధుల మధ్య విభేదాలు ఆ పార్టీకి తల బొప్పి కట్టించాయి. ఆ పరిస్థితిని చల్లార్చేందుకు రంగంలోకి దిగిన అధిష్టానం సీఎం వ్యతిరేకించినా సిద్ధుకి పీసీసీ ఇచ్చి ఓ వర్గాన్ని ఆకట్టుకుంది. ఇక పీసీసీ చీఫ్ అయిన మాజీ క్రికెటర్ ఎన్నికల్లో ఏ మేర ప్రభావం చూపుతారన్నది చర్చనీయాంశంగా మారింది. అమరీందర్ సింగ్, నవజోత్ సింగ్ సిద్ధు విభేదాలు పార్టీలో తారాస్థాయికి చేరాయి. సిద్ధుకి పీసీసీ అధ్యక్షుడి పదవి ఇవ్వకూడదని అమరీందర్ సింగ్ హైకమాండ్కు పదే పదే విజ్ఞప్తి చేశారు. ఆయన తీరును సిద్ధు తప్పుబడుతూ వచ్చారు. ఈ హైడ్రామా మధ్య కాంగ్రెస్ అధిష్టానం కీలక ప్రకటన చేసింది. పంజాబ్ పీసీసీ పదవిపై కొన్ని రోజులుగా నెలకొన్న ఊహాగానాలకు తెరదించింది. సిద్ధునే పీసీసీ అధ్యక్షుడిగా నియమించింది. ఈ మేరకు సిద్ధుతో పాటు మరో నలుగురిని కార్యనిర్వాహక అధ్యక్షులుగా నియమించింది. దీంతో మాజీ క్రికెటర్ టీం సంబరాల్లో మునిగిపోయింది. పంజాబ్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కొంతకాలంగా సిద్ధు, అమరీందర్ మధ్య తీవ్ర అభిప్రాయ భేదాలున్నాయి. సిద్ధు సొంత పార్టీ నాయకుడు అమరీందర్ పైనే ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు. తిరుగుబాటు జెండా ఎగురవేసి తనకు మద్దతుగా కొంతమంది ఎమ్మెల్యేల్ని కూడగట్టుకున్నారు. ఈ నేపథ్యంలో పార్టీలో విభేదాలకు చెక్ పెట్టేందుకు సోనియా రంగంలోకి దిగారు. పీసీసీ ఇచ్చి సిద్ధు వర్గాన్ని సంతృప్తిపరిచారు. అయితే పార్టీ అధిష్టానం తాజా నిర్ణయం వివాదాల్ని తగ్గించకపోగా మరింత పెంచవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కలిసి పనిచేస్తామని చెబుతున్నప్పటికీ సీఎం వర్గంలో తీవ్ర అసంతృప్తి పెల్లుబీకుతోంది. సీఎం సిద్ధు మధ్య సయోధ్య కుదర్చడానికి స్వయంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రయత్నించినా ఫలించలేదు. అధిష్టానం మాటను గౌరవిస్తానని అంటూనే సిద్ధుకు పార్టీలో, ప్రభుత్వంలో ప్రాధాన్యత ఇచ్చే ప్రతిపాదనల పట్ల ముఖ్యమంత్రి తీవ్ర విముఖత వ్యక్తం చేశారు. అటువంటి సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తారు మాజీ క్రికెటర్. దీంతో కాంగ్రెస్లో కలకలం సృష్టించింది. అదే సమయంలో తమ పార్టీలో చేరితే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తామని ఆప్ ఆఫర్ ఇవ్వడంతో ఇక సిద్ధు ఆ పార్టీలోకి వెళ్లడం ఖాయమని భావించారంతా. కానీ అనూహ్య మలుపుల మధ్య కాంగ్రెస్ పీసీసీ ఇచ్చి సిద్ధుకు సముచిత స్థానం కల్పించింది. స్థానిక పాలన, పర్యాటకం, సాంస్కృతిక మంత్రిత్వ శాఖలను తన నుంచి తొలగించడంతో గతేడాది కెప్టెన్ అమరీందర్ సింగ్ మంత్రివర్గం నుంచి రాజీనామా చేశాడు సిద్ధు. అప్పటినుంచి అసెంబ్లీ ఎన్నికల్లోగా రాష్ట్రంలో నాయకత్వం మార్చాలని పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. 3 సార్లు బీజేపీ అభ్యర్థిగా లోక్సభకు ఎన్నికైన ఈ మాజీ క్రికెటర్ 2017లో ఆ పార్టీ నుంచి వైదొలిగి కాంగ్రెస్లో చేరారు. వచ్చే ఏడాది ప్రారంభంలో జరిగే ఎన్నికల్లో పంజాబ్లో కాంగ్రెస్ తిరిగి గెలుపొందితే ముఖ్యమంత్రి పదవి పొందాలని పట్టుదలగా ఉన్నట్లు కనిపిస్తుంది. పంజాబ్ కాంగ్రెస్ కూడా తెలంగాణ కాంగ్రెస్ మాదిరే ముఠా తగాదాలతో రోడ్డున పడింది. చివరికి రిటైర్మెంట్ దగ్గరగా ఉన్న కెప్టెన్ అమరీందర్ కన్నా సిద్ధులోనే కాంగ్రెస్ భవిష్యత్ను గాంధీలు చూడటంతో ఆయనకు పీసీసీ చీఫ్గా ఛాన్స్ ఇచ్చారు. పంజాబ్ కాంగ్రెస్ సారథిగా బాధ్యతలు చేపట్టిన సిద్ధు అందరినీ కలుపుకుపోతున్నారు. అయితే ఎన్నికల వేళ కెప్టెన్తో విభేదాలు పార్టీకి నష్టాన్ని కలిగిస్తాయనే అంచనాలు ఉన్నాయి. పంజాబ్లో నాయకత్వం మార్పు ప్రసక్తే లేదని ఏఐసీసీ పంజాబ్ ఇన్ఛార్జ్ హరీష్ రావత్ చెప్పిన వారం రోజుల్లోనే రాష్ట్రానికి కొత్త బాస్ను నియమించాల్సొచ్చింది. హిందూ దళిత వర్గాలకు చెందిన సీనియర్లను పార్టీని ఎప్పటినుంచో నమ్ముకుని ఉన్నవారిని కాదని సిద్ధును పీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయ అవకాశాలపై ప్రతికూల ప్రభావం ఉంటుందని సీఎం హెచ్చరించారు. ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపుతుందని హైకమాండ్కు లేఖలు రాశారు. పంజాబ్ పీసీసీ పగ్గాలను హిందువులకు ఇస్తే బాగుంటుందని అమరీందర్ సింగ్ సూచించారు.
అయితే సీఎం అభ్యంతరాల్ని సూచనల్ని పక్కన పెట్టిన కాంగ్రెస్ అధిష్టానం నవజోత్ సింగ్ వైపే మొగ్గు చూపింది. అచ్చంగా తెలంగాణలో కూడా ఇదే తరహాలో జరిగింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చాలామంది సీనియర్లు పీసీసీ చీఫ్ పదవి కోసం పోటీ పడినా 3.5 కిందట వచ్చిన రేవంత్ రెడ్డి మాత్రమే పార్టీకి మళ్లీ జవసత్వాలు ఇవ్వగలరన్న అంచనాతో ఆయనకే పదవి ఇచ్చారు. ఆ వెంటనే తనను వ్యతిరేకించిన వారినందర్నీ మంచి చేసుకునేందుకు ప్రయత్నించారు. హైకమాండ్ ఆదేశమో లేక సొంత నిర్ణయమో గాని సిద్ధు కూడా అదే బాటనెంచుకున్నారు. పంజాబ్ కాంగ్రెస్ కీలక నేతల ఇళ్లకు వెళ్తున్నారు. ముఖ్యంగా తనను వ్యతిరేకించిన వారి ఇళ్లకు వెళ్లి కలిసి పనిచేద్దామని సూచిస్తున్నారు. తానెవరి అవకాశాల్ని దెబ్బతీయబోనని హామీ ఇస్తున్నారు. దీంతో నిన్నటి వరకు సిద్ధు ఉంటాడా వెళ్లిపోతాడా అన్నట్లుగా జరిగిన ప్రచారానికి తెరపడిపోయినట్లయింది. మరో 7 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో పంజాబ్లో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. రాష్ట్రంలో తొలిసారి దళిత్ హిందూ ఓటర్ల కాంబినేషన్ కేంద్ర బిందువుగా మారుతోంది. కేంద్రంలోని ఎన్డీఏ నుంచి శిరోమణి అకాలీదళ్ బయటకు వచ్చిన తర్వాత దళిత్ హిందూ ఫార్ములాను ముందుకు తెచ్చింది. ఆ వర్గాన్ని ఆకట్టుకుంటే ఇక ఢోకా ఉండదన్న భావనతో అధికార కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు వారిని ప్రసన్నం చేసుకుంటున్నాయి. పంజాబ్లో కులాల ఆధిక్యతలు, రాజకీయ పార్టీల తీరుతెన్నెలపై ఓ లుక్కేద్దాం. ఇటు కాంగ్రెస్ అటు ప్రతిపక్ష శిరోమణి అకాలీదళ్ రాష్ట్ర జనాభాలో 19% ఉన్న జాట్ సిక్కులపైనే ఆధారపడి రాజకీయాలు చేశాయి. కానీ ఈ దఫా 70% ఉన్న దళిత్ హిందూ ఓటు బ్యాంక్పై కేంద్రీకరించాయి. రాంగ్ గర్హియా సామాజిక వర్గానికి చెందిన జ్ఞానీ జైల్ సింగ్ మినహా 1967 తర్వాత పంజాబ్కు జాట్యేతర సీఎం నియమితులు కాలేదు. దీన్ని బట్టి రాష్ట్ర రాజకీయాల్లో దళితులు హిందువులు ఎలా నిర్లక్ష్యానికి గురయ్యారో అవగతమవుతుంది. ఇప్పుడు అన్ని పార్టీలు రాజకీయ పునరేకీకరణపై కేంద్రీకరించాయి. జాట్ సిక్కుల ఆధిపత్యం గల రాష్ట్రంలో సిక్కులకు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీగా శిరోమణి అకాలీదళ్ పార్టీకున్న ట్యాగ్ కొచ్చిన ముప్పేమీ లేదు. హిందూ సిక్కులకు డిప్యూటీ సీఎం పదవినిస్తామని అకాలీదళ్ నేత సుఖ్బీర్ సింగ్ బాదల్ ప్రకటించారు. తద్వారా తమ హిందూ ఓటు బ్యాంకు దెబ్బతినకుండా చూసుకుంటున్నారు. ఇక ప్రజల మద్దతు కూడగట్టేందుకు రైతుల ఉద్యమానికి అకాలీదళ్ పార్టీ మద్దతు పలికింది. బీజేపీతో 27 ఏళ్ల అనుబంధానికి స్వస్తి పలుకుతూ హర్సిమ్రత్ కౌర్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. దళితుల ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకునే బీఎస్పీతో అకాలీదళ్ జతకట్టింది. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల్ని నిరసిస్తూ పార్లమెంటు వెలుపల శిరోమణి అకాలీదళ్ నిరసన కూడా తెలిపింది. కొత్త చట్టాల్ని రద్దు చేయాల్సిందేనని ఎంపీ కేంద్ర మాజీ మంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం రైతుల మాట ఎందుకు వినడం లేదని ప్రశ్నించారు. आज इशू किसानों की है पर उनकी पार्टी पेट्रोल या दूसरे इश्यूज को लेकर आगे बढ़ी है. हम सब इकट्ठे हों, किसानों की बात करें. ये जो काले कानून है पिछले 1 साल से किसान संघर्ष कर रहे हैं. अगर हम एकजुट होंगे, किसानों की आवाज़ बनेगी, तभी कोई सेंटर सरकार हिलेगी. आप अलग अलग इशू करके आएंगे क्योंकि इतने ज़्यादा इशूज हैं. हमें प्रायोरिटी करनी पड़ेगी और हमारी प्रायोरिटी श्रोमणी अकाली पार्टी किसानों की इशू है और इसीलिए हम सारी पार्टी को रिक्वेस्ट करते हैं. मैंने एडजर्नमेंट मोशन भी दी है, हम उसकी भी लड़ाई लड़ेंगे. डिस्कशन अगर प्रधानमंत्री बोलें कि टाइम दें, वो टाइम तो देते नहीं है. अगर वो बोले हम डिस्कशन करेंगे पर वो टाइम नहीं देना चाहते. ఇక అధికార కాంగ్రెస్ పార్టీలో సీఎం అమరేందర్ సింగ్, పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన నవజ్యోత్ సిద్ధు మధ్య ఉప్పు నిప్పుగా ఉంది. మరోసారి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తున్నారు అమరేందర్ సింగ్. దళిత్ హిందువులకు డిప్యూటీ సీఎం ఫార్ములా సరిగ్గానే అర్థం చేసుకున్న అమరేందర్ సింగ్ తిరిగి సీఎం కావాలన్న తన ఆశల్ని అడియాసలు చేస్తుందని భావిస్తున్నారు. అందుకే పీసీసీ అధ్యక్షుడిగా హిందూ సిక్కును నియమించి సామాజిక సమతుల్యత పాటించాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరుతూ వచ్చారు. హిందువులకు అంత ఆందోళనకు గురవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో
సోదర భావాన్ని దెబ్బతీయకుండా జాగ్రత్తలు పడాలనే అభిప్రాయాన్ని అధిష్టానానికి విన్నవించారు. పిసిసి అధ్యక్ష పదవిలో సిక్కులు ఉంటే ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళతాయని వాదించారు. కానీ హైకమాండ్ అవేమీ పట్టించుకోకుండా సిద్ధుకు పిసిసిని కట్టబెట్టింది. మోడల్ రాజకీయాల్ని పంజాబ్లోనూ తీసుకురావాలని బీజేపీ భావిస్తుంది. రాజకీయ పునరీకరణ ద్వారా జాట్యేతరుడు మనోహర్ లాల్ ఖట్టర్ను సీఎంగా చేసింది. ఇదే ఫార్ములాను పంజాబ్లోనూ ఉపయోగించేందుకు సిద్ధమవుతుంది. కాంగ్రెస్, అకాలీదళ్ పార్టీలు ఏనాడు దళితులు, హిందువులకు ప్రాధాన్యమిచ్చిన దాఖలాల్లేవు. దీన్ని నిజం చేస్తూ 39% మంది జనాభా గల దళితుల్ని తమ హక్కున చేర్చుకునేందుకు బీజేపీ సంసిద్ధమైంది. అందుకే తాము గెలిస్తే దళితుణ్ణి సీఎం చేస్తామని ప్రచారం చేస్తుంది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ పరిస్థితి కాస్త భిన్నంగా ఉంది. పార్టీ ఎమ్మెల్యే, విపక్ష నేత హర్పాల్ సింగ్ చీమా దళిత సామాజిక వర్గ నేత. అయితే కులపరమైన రాజకీయాలు పరస్పర సహకార సోదర భావాన్ని దెబ్బతీస్తాయని సామాజికవేత్తలు ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా రాజకీయ పార్టీలు అధికారంలోకి రావడం కోసం ఎన్నో హామీలు గుప్పిస్తుంటాయి. ఇప్పుడు పంజాబ్లోనూ అదే జరుగుతోంది. ఉచిత హామీల వరాలు కురిపిస్తున్న పార్టీలు, అందులో ఆప్ ముందు వరుసలో ఉంది. ఉచిత విద్యుత్, నీటిని అందిస్తామనే హామీతో ఢిల్లీ పీఠం ఎక్కిన కేజ్రీవాల్ పంజాబ్లో అధికారం కోసం అవే వాగ్దానాలను సంధిస్తున్నారు. హస్తీలను ఏలుతున్న ఆమ్ ఆద్మీ అధినేత సీఎం కేజ్రీవాల్ పంజాబ్లో సైతం పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలో ఉచిత విద్యుత్, ఉచిత నీరు హామీతో ముందుకెళ్తున్నారు. మరోవైపు కొత్త వ్యవసాయ చట్టాలపై పోరాడుతున్న రైతులకు కూడా తన సంపూర్ణ మద్దతును ప్రకటించారు. రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి నెలకు 300 యూనిట్ల కరెంటు ఉచితమని ప్రకటించారు. ఇప్పటి వరకు ఎక్కువ రాష్ట్రాలు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తున్నాయి. ఇప్పుడు దాన్ని ఇళ్లకు విస్తరింపచేస్తున్నారు కేజ్రీవాల్. పంజాబ్ మే ఆమ్ ఆద్మీ పార్టీకి సర్కార్ హర్ పరివార్ కో 300 యూనిట్ తక్ బిజ్లీ ముఫ్త్ దేగి. ముజే లగ్తా హై హమారీ జో హమ్నే క్యాల్కులేషన్ కీ హై, పంజాబ్ కే లగ్భగ్ 80% లోగో కి, 77 से 80% లోగో కి బిజ్లీ కా బిల్ జీరో హో జాయేగా. తో యే తీన్ బడే బడే ఎలాన్ హై. ఏక్, హర్ ఘర్ కో 300 యూనిట్ తక్ ముఫ్త్ బిజ్లీ. దో, పురానే సారే బిజ్లీ కే బిల్ మాఫ్ ఔర్ ఉన్కా కనెక్షన్ బహాల్. और उनका कनेक्शन बहाल होगा. जितने पुराने लोग जितने कट गए सबका कनेक्शन बहाल होगा. सबको सम्मान की जिंदगी दी जाएगी. और तीसरी चीज 24 घंटे बिजली दी जाएगी. పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీకి కొంత పట్టుంది. నిజానికి కేజ్రీవాల్ పార్టీ పెట్టిన మొదట్లో ఆమ్ ఆద్మీకి అక్కడ బీభత్సమైన ఫాలోయింగ్ వచ్చింది. అధికారంలోకి వచ్చేస్తుందేమో అనుకున్నారు. ఎంపీల్ని కూడా గెలుచుకున్నారు. కానీ తర్వాత ఢిల్లీలో వేసిన తప్పటడుగులతో కేజ్రీవాల్ పంజాబ్లో క్రమంగా పట్టుకోల్పోయారు. కానీ ఇప్పటికీ మంచి ఓటు బ్యాంక్ ఉంది. ప్రస్తుతం అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ పార్టీనే బలంగా ఉంది. ఎప్పుడూ కలిసి పోటీ చేసే అకాలీదళ్, బీజేపీ విడిపోయాయి. వ్యవసాయ చట్టాలపై వ్యతిరేకత ఆ పార్టీలకు ఓటు వేసే పరిస్థితి లేకుండా చేసింది. ఇక ప్రత్యామ్నాయంగా తామే ఎదగాలనుకుంటున్న కేజ్రీవాల్ ఉచిత కరెంటు పాచిక విసిరినట్లుగా అర్థమవుతోంది. రాజకీయాల్లో ఒక్క పథకం ఐడియా పార్టీని అధికారంలోకి తెస్తుంది. దక్షిణాదిలో అది మరీ ఎక్కువ. రుణమాఫీ హామీ కొన్నాళ్లు నడిచింది. నగదు బదిలీ పథకాలు ఇప్పుడు నడుస్తున్నాయి. దక్షిణాది పార్టీలకు ఇప్పుడు కేజ్రీవాల్ మరో ఐడియా ఇచ్చారు. ఇళ్లకు ఉచిత కరెంట్ అనే హామీ ఇస్తే ఇక ఓట్ల పండగే పండగ రావచ్చు. నిజానికి సంప్రదాయ రాజకీయ పార్టీలకు భిన్నంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఉంటుందని, ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడదని, ఉచిత హామీలకు దూరంగా ఉంటుందని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ అదంతా ఉత్తదేనని కేజ్రీవాల్ పంజాబ్లో రాజకీయంతో నిరూపిస్తున్నారు. నిజానికి పంజాబ్లో కాంగ్రెస్ కు మంచి అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయ చట్టాల కారణంగా బీజేపీ పరిస్థితి దారుణంగా మారింది. ఆ కారణంగా మిత్రపక్షం అకాలీదళ్ కూడా కటిఫ్ చెప్పేసింది. ప్రస్తుతం పంజాబ్లో కాంగ్రెస్ కు ఆప్ నుంచే కాస్త పోటీ కనిపిస్తోంది. ఈ సందర్భంగా గెలుపు అవకాశాలు ఉన్న పంజాబ్లో పిసిసి పీఠం అంటే ఎన్నికల తర్వాత సీఎం పీఠం అందుకున్నట్లేనని అంచనా వేస్తున్నారు.
అందుకే సిద్ధు పట్టుబట్టి పీసీసీ పీఠం సాధించారు. కాస్త నాంచినా చివరికి కాంగ్రెస్ హైకమాండ్ డైనమిక్ లీడర్లకే బాధ్యతలు అప్పగించే ప్రయత్నం చేస్తోంది. కొంతకాలంగా పంజాబ్ రాజకీయాల్లో అమరీందర్ సింగ్ కు చెక్ పెట్టి ఆధిపత్యం సాధించాలని తప్పిస్తున్న సిద్ధు ఇప్పుడు అనుకున్నట్లుగానే పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అయిపోయాడు. దీంతో పంజాబ్ రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి. కాంగ్రెస్ సారథిగా కొత్త బాధ్యతలు తీసుకున్న సిద్ధు ఇప్పుడు అమరీందర్ తో ఎలా వ్యవహరించబోతున్నారనే దానిపైనే రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. వచ్చే ఏడాది జరిగే పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ అవకాశాలు వీరిపైనే ఆధారపడున్నాయి. నియామకంపై సీఎం ఆగ్రహంతో ఉన్న విపక్ష పార్టీలైన అకాలీదల్, ఆప్ మాత్రం సంతోషంగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరు వచ్చే ఎన్నికల్లో తమకు లాభిస్తుందని భారీ అంచనాలతో ఉన్నాయి. గతంలో సుదీర్ఘకాలం బీజేపీ మిత్రపక్షంగా ఉన్న అకాలీదల్ను అక్కడి రైతులు నమ్మడం లేదు. అలాగని మరో విపక్షం ఆప్కు అధికారంలో అప్పగించే విషయంలో అక్కడి ఓటర్లలో డైలమా కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న ఆధిపత్య పోరు వారికి కలిసొచ్చింది. ముఖ్యంగా అమరీందర్, సిద్ధు వర్గాలుగా కాంగ్రెస్ నేతలు విడిపోవడంతో ఎలాగో వచ్చే ఎన్నికల్లో వెన్నుపోట్లు తప్పవని అకాలీదల్, ఆమ్ ఆద్మీ పార్టీ అంచనా వేస్తున్నాయి. తన జర్నీ ప్రారంభమైందంటూ సిద్ధు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కుటుంబంలోని ప్రతి ఒక్కరితోనూ కలిసి పనిచేస్తానని, అసెంబ్లీ ఎన్నికల్లో జీతేగా పంజాబ్ అన్నదే తన నినాదమని ఆయన చెప్పారు. పంజాబ్ మోడల్ ద్వారా కాంగ్రెస్ పార్టీ 18 సూత్రాల ఆధారంగా ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం కృషి చేస్తానని, నమ్మిన బంటుల విశ్వసనీయుడైన కార్యకర్తగా పనిచేస్తానని చెప్పుకొచ్చారు. సిద్ధు నియామకాన్ని పలువురు రాష్ట్ర పార్టీ నేతలు స్వాగతించారు. డ్రగ్స్, విద్యుత్ సంక్షోభం, రైతు అంశాలు సహా అనేక సమస్యలు ప్రభుత్వాన్ని ఎరకాటంలో పడేస్తున్నాయి. మునుపెన్నడూ చూడని విద్యుత్ సంకటాన్ని ఎదుర్కొంటోంది పంజాబ్. దీన్నే ప్రతిపక్ష పార్టీలు అస్త్రంగా మలుచుకొని నిరసనలు చేస్తున్నాయి. అటు ఎలక్ట్రికల్ పవర్, ఇటు పొలిటికల్ పవర్, రాజకీయాల్లో కావాల్సినంత అనుభవం ఉన్నప్పటికీ ఈ ముప్పేట దాడిలో పంజాబ్ పాలకుడు కెప్టెన్ అమరీందర్ సింగ్ చెమటలు కక్కుతున్నారు. తప్పు మీద తప్పు చేసిన పంజాబ్ సీఎం అమరీందర్ కు సొంత పార్టీలోనూ శాంతి లేదు. కెప్టెన్ స్వపక్షంలో విపక్షమైన సిద్ధు ఇద్దరూ పాటియాలా జిల్లాకు చెందినవారే. ఇద్దరూ జాట్ సిక్కులే, కాని ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. పాటియాలా రాజవంశానికి చెందిన అమరీందర్ తొలి నుంచి పంజాబ్ కాంగ్రెస్పై పూర్తి పట్టు సాధించారు. రాష్ట్ర కాంగ్రెస్పై ఆయనకున్న పట్టు కారణంగానే అధిష్టానం విధిలేక కొనసాగించాల్సి వస్తోందన్న వాదన ఉంది. 2017 ఎన్నికల్లో కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో రాహుల్ గాంధీ నవజోత్ సింగ్ సిద్ధును పార్టీలోకి తీసుకొచ్చారు. అయితే అమరీందర్ తన రాజకీయ చాతుర్యంతో ఆయన్ను వెనక్కు నెట్టేశారు. ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని ప్రోత్సహించేందుకు 2015 రాహుల్ గాంధీ అమరీందర్ వ్యతిరేక అయిన ప్రతాప్ సింగ్ బజ్వాను పీసీసీ అధ్యక్షుణ్ణి చేశారు. అయినా ఒత్తిడి తెచ్చి ఆయన్ని మార్పించగలిగారు. అమరీందర్ రాజీవ్ గాంధీకి సన్నిహితుడు. డూన్ స్కూల్లో కలిసి చదువుకున్నారు. అలాంటి తనకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్నారన్న ఉద్దేశంతో తనకు పోటీ పెట్టిన వారందర్నీ ముప్పు తిప్పలు పెట్టారు. ఇందులో భాగంగానే సిద్ధుని మంత్రివర్గం నుంచి బయటకు పోయేలా చేశారు. ఎన్నికల దృష్ట్యా మరో 6 నెలల్లో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతుండటంతో పార్టీలో అంతర్గత కొమ్ములాటలు నిరోధించి ఒక్కతాటిపై నడపడానికి ఇప్పుడు అధిష్టానం సిద్ధుని పీసీసీ అధ్యక్షుణ్ణి చేసింది. అమరీందర్ సింగ్ 2017 జరిగిన ఎన్నికల సమయంలోనే ఇవే తనకు చివరి ఎన్నికలన్న సానుభూతి కార్డు ప్రయోగించి అధికారంలోకొచ్చారు. వచ్చే ఎన్నికలు ముగిసే నాటికల్లా ఆయనకు 80 ఏళ్లొస్తాయి. వయోభారం మీద పడుతున్నప్పటికీ పార్టీని తన గుప్పెట్లో ఉంచుకుని ఎన్నికల్ని శాసించాలని ఆయన భావిస్తున్నారు. తన అభీష్టానికి వ్యతిరేకంగా సిద్ధును పీసీసీ చీఫ్గా నియమించడంతో అమరీందర్ సింగ్ అధికారం నిలబెట్టుకునేందుకు ఏం చేయబోతున్నారనే ఉత్కంఠ నెలకొంది. పీసీసీ చీఫ్ సిద్ధుయే అయినా పంజాబ్ కాంగ్రెస్ భవిష్యత్తు అమరీందర్ చేతుల్లోనే ఉందంటున్నారు విశ్లేషకులు. ఇక కాంగ్రెస్లో కుమ్ములాటలు,
పవర్ కట్ లాంటి సమస్యలు తమకు గట్టెక్కిస్తాయని విపక్ష పార్టీలు విశ్వాసంతో ఉన్నాయి. మరి ఎన్నికలలో కరెంట్ షాక్ కొట్టక ముందే కెప్టెన్ కళ్ళు తెరుస్తారా? రానున్న ఎన్నికల్లో పంజాబ్ గడ్డపై ఎగరబోయే జెండా ఏది అనేది చూడాలి. ఇది పీపుల్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ సమర్పించిన డేట్ లైన్ స్పెషల్ ఫోకస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.